జగన్ క్యాబినెట్లో ఆర్థిక మంత్రి కోసం మూడు ముక్కలాట. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేయడంతో వైసీపీ వర్గాల్లో ఎక్కడా లేని జోష్ నెలకొంది. ఏపీ కొత్త సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అంచనాల్లో వ్యవహరిస్తున్న వైసీపీ నేతల మధ్య ఇప్పుడు కొత్త చర్చ ప్రారంభమైంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం దాదాపు ఖాయం కావడంతో తమ ప్రభుత్వంలో కీలకమైన శాఖలు ఎవరెవరికి ఉన్నాయనే విషయంలో వైసీపీలో కీలక నేతలు, సీనియర్ నేతలు ఎవరికి వారే తమకు ఏ పదవి వస్తుందో అని అంచనాలు వేసుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలోనే జగన్ క్యాబినెట్లో అత్యంత కీలకమైన ఆర్థిక శాఖ మంత్రి పదవి ఎవరికి దక్కుతుంది అనే అంశంపై వైసీపీలోనే రెండు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న జగన్ క్యాబినెట్లో కొత్త ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్న పేరు ఉంది. ఈ లిస్టులో ఆనం పేరుతో పాటు డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేరు కూడా కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో వైసీపీ వర్గాల పేరుతో హల్చల్ చేసింది. గతంలో దివంగత వైఎస్ క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆనంకు ఆర్థిక రంగంలో అపారమైన అనుభవం ఉంది. అయితే ఫలితాలు మరో రెండు రోజుల్లో వెలువడనున్న నేపథ్యంలో జగన్ క్యాబినెట్లో ఆర్థిక మంత్రికి మరో కొత్త పేరు అనూహ్యంగా తెరమీదకొచ్చింది. వైసీపీ తరఫున ఢిల్లీలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఆర్థిక శాఖ దక్కుతుందని వైసీపీలోని ఓ వర్గం చెబుతోంది. విజయసాయిరెడ్డి ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఆయనకు ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో కూడా యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీ కోటాలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. అటు ఆనం రామనారాయణ రెడ్డితో పాటు విజయసాయిరెడ్డి ఇద్దరూ ఆర్థిక రంగంలో నిష్ణాతులు అయినా ఆనంకు 10 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అయితే ఆనం పలు పార్టీలు మారి ఎన్నికలకు ముందు వైసీపీలోకి వచ్చారు. విజయసాయి ఆరంభం నుంచి జగన్ దగ్గర ఉన్నారు. మరి జగన్ వీరిద్దరిలో ఎవరిని ఆర్థిక మంత్రిగా ఎంపిక చేసుకుంటారు చూడాలి. అలాగే డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి వాళ్ల పేర్లు సైతం ఆర్థిక మంత్రి రేసులో వినిపించినా ఆయనకు మరో కీలక శాఖ లభించవచ్చునన్న ప్రచారం జరుగుతోంది. అలాగే కీలకమైన స్పీకర్ పదవి కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు, అంబటి రాంబాబు పేర్లు లైన్లో ఉన్నాయి.